బలమే జీవితం, బలహీనతే మరణం. ఈ ఒక్క వాక్యం ఎంతమంది జీవితాల్ని ప్రభావితం చేయగలదో తెలీదు గాని నా వరకు నాకు దీని ఇన్ఫ్లుయెన్స్ మాటల్లో చెప్పలేనిది. ఏ క్షణం నేను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డౌన్గా ఫీల్ అయినా వెంటనే క్షణాల్లో పుంజుకునేది ఈ మాటల వల్లనే. బద్ధకంగా, నిర్లిప్తంగా, బలహీనంగా బ్రతకాల్సి వచ్చిన రోజున బ్రతకడం కన్నా ఆల్రెడీ చచ్చిపోయానని భావించడం చాలా ఉత్తమం. నిర్జీవులుగా మూడు పూటల్లా కడుపు నిండా తినేసి బద్ధకంగా పొరలాడేవారు ఈ దేశానికి, ఈ సమాజానికి అస్సలు అక్కర్లేదు. శరీరమంతా శక్తి ప్రవహిస్తుంటే ఏం చేయాలో తెలియక మోటార్ రేసుల్లోనో, స్ట్రీట్ ఫైట్లలోనో, పబ్బుల్లోనో, ఫేస్బుక్ల లాంటి వాటిలో అమ్మాయిలకు వలలు వేయడానికి ఉన్న మెంటల్ ఫిజికల్ రిసోర్సెస్ అన్నీ వృధా చేసే వాళ్ల వల్ల ఏం బాగుపడుతుంది ఈ సమాజం? జీవితాంతం తినడానికి, సంపాదించుకోవడమే జీవితమైతే ఆ తిండిని తిన్న శరీరం ఓ నాటికి చిక్కి శల్యమై మట్టిలో కలిసిపోతుంది. లైఫ్ చాలా గొప్ప వరం. దాన్ని అనవసరంగా కాలయాపన చేస్తూ గడపడమంతా తెలివి తక్కువ పని, మరొకటి లేదు. ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా బ్రతికామన్నది అసలైన కొలమానం. మిత్రమా, మన బ్రతుకుని వృధా చేసుకోకూడదు. ఇది ఏదో టైంపాస్ కొటేషన్ కాదు, విని లైట్ తీసుకోవడానికి కసిగా జీవితంలో ఆచరించవలసిన ఓ ఖచ్చిత సూత్రం. మామూలు లైఫ్కి, క్వాలిటీ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ప్రతి క్షణాన్ని క్వాలిటీగా మార్చేది మన యాటిట్యూడ్. ఈ క్షణం నీ మానసిక స్థితి ఏంటి అన్నది నీ లైఫ్ క్వాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఉసూరుమంటూ ఏదో కోల్పోయినట్లు అసలు ఉత్సాహమే లేకుండా బ్రతకడం ఓ బ్రతుకే కాదు. జీవితమంటే ఉత్సాహం వెల్లివిరియాలి. నీకు ఓ రోజు అందించడానికి సూర్యుడు పొద్దున్నే ఉదయించడం మొదలుకొని, పాలవాడు టీ తాగడానికి పాలేసి, పేపర్వాడు పేపరేసి, ఇంట్లో టిఫిన్ సిద్ధమై సాయంత్రం పడుకునే వరకు ఎన్నో కంఫర్టబుల్గా రెడీ అవుతుంటే అప్పటికీ ఉసూరుమంటున్నావంటే నిన్నింకా ఏమనాలి? నీ ఆలోచనల్ని ఏదో డ్రాగ్ చేస్తోంది, ఏ అగాధంలోకో లాగిపారేస్తోంది. దాన్ని విసిరి పక్కకు పడేయి. నీకున్నాయనుకున్న బాధలు, నీ నీరసమైన చెత్త ఆలోచనలు, ఒంట్లో ఓపిక లేదని నీ శరీరంపై నువ్వు చూపిస్తున్న జాలి అంతా ట్రాష్. అవన్నీ అబద్ధాలు. నీ యాటిట్యూడే ఆ అబద్ధాలను సృష్టిస్తోంది. ఈ క్షణం నుండి నీలో అపారమైన శక్తిని ఫీలవ్వు. అప్పుడు శరీరం నిండా ఎనర్జీ ఎందుకు రాదో అది చూద్దాం. ఎవరన్నారు నీ లైఫ్ ఇక ఇంతే అని? నువ్వే అనుకుంటున్నావు. 100 కండిషన్ల మధ్య నీ బ్రెయిన్ని లాక్ చేసి అంతకన్నా నువ్వేం చెయ్యలేవని నువ్వే భ్రమపడుతున్నావు. ఉన్న ఫలంగా కొత్తగా భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టు. ఫలానా తేదీన ఫలానా సంవత్సరంలో నీకేదో చెడు జరిగిందా? దాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది అలాగే భయపడుతున్నావా? ఫలానా మనిషితో మాట్లాడితే నీ మూడ్ పాడవుతోందా, అందుకని మాట్లాడటం మానేశావా? నీకు బిర్యానీ తింటే అరగట్లేదా, స్వీట్ తింటే జలుబు చేస్తోందా? ఇవన్నీ నీ మైండ్లో పేరుకుపోయిన మెంటల్ బ్లాక్స్. స్వీట్స్ తిను, జలుబు చేస్తే చేయని, స్వీట్స్ తింటే జలుబు చేసిందనే నీ నమ్మకాన్ని రీడిఫైన్ చేసి జలుబు వైరస్ వల్ల జలుబు వచ్చిందని ప్రాక్టికల్గా ఫీల్ అవ్వు. నీ చెత్త నమ్మకాలను, భయాలను విసిరికొట్టి కాన్ఫిడెంట్గా ప్రతి క్షణం బ్రతకడం మొదలుపెట్టు. అప్పుడు గొప్ప జీవితం ఎలా సాధ్యపడదో అదీ చూద్దాం. జీవితంలో ఓ స్థితి ఉంటుంది, సాధించడానికి ఏమీ కనిపించని స్థితి. అది అంతా సంతోషంగానే, కంఫర్టబుల్గానే ఉన్న స్థితి. ఇంకా చెప్పాలంటే సేఫ్ జోన్, సాధించాల్సిందంతా సాధించేశాం ఇక రిలాక్స్ అవుదాం అనే మానసిక స్థితి. ఇది కొన్నాళ్ళు బానే ఉంటుంది, కానీ ఆ తరువాత అత్యంత ప్రమాదకరమైనది. సరైన ఉద్యోగం లేక, ఏం చదవాలో, ఎలా లైఫ్లో సెటిల్ కావాలో తెలియక శూన్యంగా రోజులు గడిపేటప్పుడు జీవితంలో మంచి జీతం, ఇల్లు, కుటుంబం, కారు ఇలాంటి చిన్న చిన్న సరదాలన్నీ తీర్చేసుకుని సాయంత్రానికి కాస్త మందేసి లేదా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఇలా సాగుతూ ఉంటే ఇంకేముంది జీవితం, ఇంతకన్నా కొత్తేముంది అనే మానసిక స్థితి ఉంటుంది. చూశారా, సరిగ్గా అదే మనల్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. లైఫ్ ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి. లైఫ్ని లిమిట్ చేసుకుంటూ పోతే, లైఫ్లో ఇంకేమీ లేదనే ఫీలింగ్ వస్తే హ్యాపీగా హాయిగా టైంపాస్ కబుర్లు చెప్పుకోవడానికి తప్పించి ఎందుకు పనికిరాదు. అబ్దుల్ కలాం గారి లాంటి వాళ్లను చూస్తే చివరి నిమిషం వరకు ఓ సెషన్ తీసుకుంటూ కూడా తన పనిని తాను ఆస్వాదిస్తూ చనిపోయాడు. చూశారా, అది జీవితమంటే. మనలా ఏదో చిన్న చిన్నవి సాధించేసి ఈ జీవితానికి ఇది చాలే అని కుంచుకుపోయే జీవితాలు ప్రపంచంలో కోటానుకోట్లు ఉండవచ్చు, అయితే వాటికి ఎప్పుడూ విలువ ఉండదు. అలాంటి జీవితాలు ఎప్పుడూ నిజమైన సంతృప్తిని ఇవ్వవుగాక ఇవ్వవు. అందుకే
మిత్రమా, జీవితాన్ని ఎప్పుడూ ఖాళీగా గడపకూడదు. అంతకన్నా శాపం ఈ జీవితానికి మరేదీ లేదు. మనం మనకి అర్థం కావడమే కష్టమై చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అలాంటిది అదేంటో గాని కొంతమంది మనల్ని కనీసం దగ్గరగా వచ్చి చూడకుండానే, ఒకవేళ దగ్గరగా చూసినా కూడా మన మెచ్యూరిటీ లెవెల్స్, మనసులో ఉన్న ఆలోచనలు గమనించకుండానే జడ్జ్ చేయడానికి అతి ఉత్సాహం చూపిస్తారు. సెల్ఫిష్ అంటారు, హెడ్వెయిట్ అంటారు, ఇంకోటి ఇంకోటి అంటారు. కనిపించిన ప్రతి వాళ్ల దగ్గర మన గురించి ఒపీనియన్స్ పాస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి జాలిపడాలి. అస్సలు భయపడకూడదు. కావాలంటే వాళ్లను వెళ్లి గంగలో దూకమనాలి. తమలోకి తాము తొంగిచూసుకొని తమ లోపాలు సరిచేసుకోవడానికి భయపడే బ్యాచ్ అదంతా. ఎదిగేవాళ్ళని, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళని బలవంతంగా కాళ్లు వెనక్కులాగి కింద పడేయాలనుకునే బ్యాచ్. విసిరి దూరంగా కొట్టేయండి. ప్రపంచంలో ఎవరెస్ట్ అంతా ఎదిగిన వాళ్లంతా ఈ బాపతు జడ్జిమెంట్ జనాల్ని పురుగుల్లా పక్కన పడేసి వాళ్ల అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని ఓ బలమైన సెల్ఫ్ ఇమేజ్తో, ప్రొజెక్షన్తో మునుముందుకు సాగిన వాళ్లే. అందుకే మిత్రమా, చాలా గట్టిగా చెబుతున్నా, కుక్కమూతి పిందెల దగ్గర, వెకిలి నవ్వుల దగ్గర, వ్యక్తిత్వం లేని బ్రతుకుల దగ్గర, ఇక్కడో మాట అక్కడో మాట చెప్పే వాళ్ల దగ్గర అస్సలు అస్సలు భయపడకూడదు. మన సంకల్పమే మన పట్టుదలే, ఎవర్నీ పట్టించుకొని మన స్వభావమే మనకు శ్రీరామ రక్ష. అలాంటి మనుషుల్ని పట్టించుకుంటూ పోతే వాళ్ల ఇరుకు ఆలోచనల్లో మనల్ని బందీల్ని చేసి పనికిరాని వాళ్లుగా పడేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, నాలుగు మంచి మాటలు చెబుతారు, దగ్గరగా అవుతారు, అప్పటి నుండి మనల్ని జడ్జ్ చేయడం మొదలు పెడతారు. అక్కడి మాటలు ఇక్కడా, ఇక్కడి మాటలు అక్కడా చెప్పడం మొదలు పెడతారు. అలాంటి వాళ్లను చూసి జాలిపడదాం. అవి ఇంకా పాత సొసైటీ వాసనలు. అవి మెచ్యూరిటీ లెవెల్స్ ఎదగాల్సింది పోయి మరింత కుంచుకుపోయిన స్వభావాలు. వాటిని చూసి ఒక నవ్వు నవ్వుకొని మన పనిని మనం బుద్ధిగా చేసుకుపోదాం, మునుముందుకు సాగిపోదాం. జై హింద్. ఒక మనిషి జీవితంలో చాలా భాగం అనవసరమైన విషయాలకు ఎలా వృధా అవుతుందో ఓ చిన్న కాన్సెప్ట్ చెప్పుకొని తరువాత అసలు విషయంలోకి వెళ్దాం. మనం ఏం ఆలోచించినా, ఏం చేసినా అన్నింటికీ స్టార్టింగ్ పాయింట్ మన బ్రెయిన్. మన బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయన్నది, అవి ఆ తరువాత ఎలా కంటిన్యూ అవుతున్నాయన్నది ఓ క్రైటీరియా ఉంటుంది. మన చుట్టూ మనుషులు జీవితంలో ఇప్పటివరకు మన అనుభవాలు, సమాజం పట్ల, వ్యక్తుల పట్ల, ఇప్పటివరకు మనం క్రియేట్ చేసుకున్న అభిప్రాయాలు, ఇవన్నీ కలిసి మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయన్నదాన్ని కంట్రోల్ చేస్తాయి. సో ఇప్పుడు ఫ్రెష్గా ఈ క్షణమే మీకు ఓ థాట్ వచ్చింది అనుకుందాం. వెంటనే మీ బ్రెయిన్ రకరకాల క్రాస్ చెకింగ్లు చేస్తుంది. మొదటగా, నేను ఈ పని చేస్తే అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోరు కదా. అంటే ఇందులో ఈ ఎక్స్వైజెడ్లు మాత్రమే మనం అనుకునే విశాల ప్రపంచం. మనం చీటికి మాటికి సమాజమనే మాట వాడుతూ ఉంటాం, కానీ మనకు సమాజమంటే ఓ 10 మంది వ్యక్తులే. వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలన్నదే ప్రతి క్షణం మనం పడే తాపత్రయం. ఇక రెండో విషయానికి వస్తే, ఈ పని చేస్తే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, గతంలో ఇలాగే ఆలోచించినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి అని రకరకాల క్రాస్ చెకింగ్లు జరిగాక ఆ థాట్ని కంటిన్యూ చెయ్యాలా లేదా అన్నది డిసైడ్ చేసుకుంటాం. అయితే ఒకటి గమనించాలి, ప్రతి వ్యక్తికి తరచూ తన జీవితాన్ని మార్చే గొప్ప ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ అవి ఇంప్లిమెంట్ చేయడానికి వెనుకాడేది మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి ఉండలేక, పైగా సమాజం ఏమనుకుంటుందో అనే ఓ అనవసరమైన ఫీలింగ్ని మోసుకు తిరుగుతూ తనని తాను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ బ్రతకడం వలన. మిత్రమా, ముందుగా నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటో తెలుసా? ఇక్కడ పెద్ద సమాజం ఏమీ లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు మన చుట్టూ ఉన్న 10 మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గురించే మనం చచ్చేటంత వరకు ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఓ స్థాయికి మించిన మెచ్యూరిటీని, జీవితంలో ఎదుగుదలని కలిగి లేకపోవడం వలన వారికనుసన్నల్లోనే ఇరుక్కుని బ్రతుకుతూ నీ గొప్ప జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చాలా గొప్ప ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి బ్రెయిన్ లాక్స్ లేకుండా అనుకున్నది చేస్తూ ఎదగడం మనం గమనించవచ్చు. కారణం, తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కొద్దిగా విశాలంగా ఆలోచించడం. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, నువ్వనుకుంటున్నట్లు వాళ్ళు పనులన్నీ వదిలేసి నిరంతరం నిన్ను గమనిస్తూ, నిన్ను జడ్జ్ చేస్తూ కూర్చోరు. వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించుకోవడానికే టైం లేకుండా ఉంది. ఇక నీ గురించి ఏమాలోచిస్తారు, ఎంతసేపు ఆలోచిస్తారు? ఎవరో ఏదో అనుకుంటారని నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటూ బ్రతకు. నీకు చేయాలనిపించే మంచిని చెయ్యి. ఎలా ఎదగాలనిపిస్తే అలా ఎదుగు. అప్పుడు ఈ జీవితం నీకు దాసోహమవుతుంది. ఇది రాసిపెట్టుకో.